ఎలక్ట్రికల్ వెహికల్స్ రోజుకొకటి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతూ వస్తున్నాయి అలానే ఇప్పుడు ఒక కొత్త మోడల్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది పాపులర్ చైనీస్ ఈవీ మ్యానుఫ్యాక్చర్ చేసిన బీవైడి కొత్త ఫీచర్స్ తో ఒక కార్ని లాంచ్ చేసింది మరి ఈ ఈవీ కార్ ఉన్ని ఫీచర్స్ ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం హాయ్ హలో నమస్తే నా పేరు అరుణ్ న్యూ వాచింగ్ బిక్ టీవీ మ్యాన్ కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురు ఈ ఎలక్ట్రికల్ సీడెన్ కార్ పేరు సీల్ అయితే ఫస్ట్ ఈ కార్ని థాయిలాండ్లో లాంచ్ చేయడం జరిగింది అలా ఇండియాకి కూడా త్వరలో తీసుకొని రాబోతున్నారు ఈ కార్ హెడ్లైట్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే యూనిక్ డబల్ యూ షేప్డ్ లైట్ క్లస్టర్తో మనకి వస్తుంది అందువల్ల స్టీరియో ఎఫెక్ట్ని ప్రొవైడ్ చేస్తుంది సో మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా సేఫర్గా ఎంజాయబుల్గా అనిపిస్తుంది లైట్ కూడా డాట్ మ్యాట్రిక్ షేప్ లో అరేంజ్ చేసి ఉంటుంది ఇంకా ఇంటీరియర్ చూసుకున్నట్టయితే సెంటర్ కన్సల్ ఫీచర్తో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ మల్టీమీడియా టచ్ స్క్రీన్ ఉంటుంది పనోరామిక్ సన్ రూఫ్తో అవుట్డోర్ నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సీట్స్ మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని కంఫర్ట్ ఫీల్ ని పెంచుతాయి త్రీ వేరియంట్స్లో ఈ కార్ మనకి లాంచ్ చేశారు డైనమిక్ వేరియంట్ సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్స్ ఎల్ఎఫ్పి బ్లేడ్ బ్యాటరీతో అయితే మనకు వస్తుంది టూ నాట్ ఫోర్ హెచ్పి పవర్తో ఎలక్ట్రికల్ మోటార్తో ఈ కార్ పనిచేస్తుంది ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఫైవ్ టెన్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తుంది ఇంకో వేరియంట్ చూసుకున్నట్టయితే ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ ఎల్ఎఫ్పి బ్లేడ్ బ్యాటరీతో వస్తుంది త్రీ థర్టీన్ హెచ్పి ఉన్న ఎలక్ట్రికల్ మోటార్ పవర్తో రన్ అవుతుంది ఈ కార్ ఒకసారి ఛార్జింగ్ పెడితే సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తుంది దీన్ని ఓషన్ బార్ టైప్లో డిజైన్ చేశారు థాయిలాండ్లో ఇప్పటికే ఈ కార్ మార్కెట్లోకి వచ్చేసింది ఇండియన్ కరెన్సీలో ఈ కార్ ప్రైస్ చూసుకున్నట్టయితే ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఇప్పటికీ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఎస్యూవి ఎంజీ జెడ్ఎస్ ప్రో డీటీకి ఈక్వల్గా చెప్పుకోవచ్చు ఈ కార్ని సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది హోప్ యూల్ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దామంటుందే దిస్ ఇస్ అవర్ న్యూ వాచింగ్ విట్వి మ్యాన్ కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురు సైనింగ్ ఆఫ్